విశాఖ నేతలపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఒకేసారి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఎఫెక్ట్ పడుతుంది. వైఎస్ఆర్ సిపి రెబల్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ కు అనర్హత నోటీసులు వచ్చాయి. సమాధానం పంపేందుకు 10 రోజుల గడువు కోరారు వంశీ. మాజీ మంత్రి గంటా రాజీనామాకు ఆమోదం తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం యోచనలో ఉన్నారు గంటా. అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ నెలకొంది. వంశీ సస్పెన్షన్, గంటా రాజీనామా ఆమోదంతో వాసుపల్లికి వేటు తప్పకపోవచ్చననే అంచనాలున్నాయి. అటు విశాఖ నేతలపై అనర్హత కత్తి వేలాడుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, రాజ్యసభ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడంతో పాటు రెబల్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కు నోటీసులు పంపించింది. ఆ నోటీసులు సమాధానం ఇవ్వడానికి 10 రోజులు సమయం కావాలని వంశీ కోరారు. ఓవరాల్ గా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన నిర్ణయం తీసేసుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉంటుంది? ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరియేట్ వర్గాలు నోటీసులు పంపించినట్టుగా చెప్తున్న తరుణంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు ఆ నోటీసులు అందితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన 3 నాయకుల మీద ఒకేసారి వేటు పడినట్టు అవుతుంది. అందులో ఒక 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉండబోతున్నారు. ఇప్పటి వరకు అయితే 2 కన్ఫర్మ్ అయ్యాయి. అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే విషయంలో ఎటువంటి నిర్ణయం ఉంటుంది? ఆయన కూడా అనర్హత పరిధిలోకి వస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వసుపల్లి గణేష్ కుమార్ దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే నోటీసులు పంపినట్టుగా సెక్రటరియేట్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఎపిసోడ్ జరిగిన తర్వాత ఒకేసారి 3 ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పైన వేటుపడడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద ఎత్తున పొలిటికల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు వాటి పరిణామాలు, ప్రవేశాలు ఎలా ఉంటాయి అనేది కూడా రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.